రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయులు ఉమా మహేష్, సర్పంచ్ కటకం మల్లేశం సాల్వాతో సన్మానించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, శ్రద్ధతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు విజయ్, రమ, సంజీవ్, శ్రీధరాచారి తదితరులు పాల్గొన్నారు. డిఓ గారి ఆదేశానుసారం కొన్ని ముఖ్య ప్రణాళికలు చేపట్టి పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడే ప్రణాళికలు చేపట్టి మండల స్థాయిలో సెకండ్ ర్యాంక్ మరియు మూడవ ర్యాంక్ సాధించడం, 9.8 జీపీఏతో రెండవ ర్యాంకు, 9.5తో మూడవ ర్యాంకు సాధించడం మాకు సంతోషదాయకం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము 10/10 జీపీఏలు సాధించి పేరును మళ్ళీ మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంకును నిలబెడతామని నేను ఈ విషయంగా పాఠశాల హెచ్ఎం హెచ్ఎం ఉమామేష్ గారిని ఆధ్వర్యంలో జరగడం నాకు సంతోషదాయకం. ఈసారి కూడా మేము ఫస్ట్ స్థాయిలో రావాలని నేను కోరుకుంటున్నాను. సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన హెచ్ఎం ఉమామేష్ గారికి, తర్వాత ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న తమ్ముడు మల్లేశం విద్యా కమిటీ చైర్మన్ గారికి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పిల్లలు వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మర్రిపల్లి పాఠశాల యొక్క పేరును మండలంలో రెండవ స్థానంలో మూడో స్థానంలో ఉంచినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనది కాదు, మేము చేస్తాం కానీ ఇంటి వద్ద తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు వాళ్ళ ప్రేరణతోనే ఏ ఒత్తిడి లేకుండా వాళ్ళు సాధించగలరు తప్పి తల్లిదండ్రులు సహకరించకుండా, ఉపాధ్యాయులు సహకరించకుండా ఈ ఉత్తీర్ణత సాధ్యం కాదు. ఇవాళ ఈ ఉత్తీర్ణత వచ్చిందంటే వీరిద్దరినీ అభినందించవలసిన అవసరం ఉందండి. ఇవాళ నేను కోరేది ఏంటంటే, మర్రిపల్లి పాఠశాల నుండి మన గ్రామ పిల్లల తల్లిదండ్రులు కోరేది ఏంటంటే, మర్రిపల్లి పాఠశాలలో మంచి